లో ప్రతి ఒక్క శబ్దం ప్రతి ఒక్క మాట కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది బాబా యొక్క వరదానాన్ని అర్థం చేసుకోటానికి సమయం పడుతుంది ఈ రోజు బాబా బ్లెస్సింగ్ లో చెప్పారు మీరు నిరంతరం ఈజీ యోగులుగా ఉండండి నుండి నేను విన్నప్పటి నుండి నేను ఏ ప్రాక్టీస్ చేస్తున్నాను డిటాచ్డ్గా సాక్షిగా ఉండటం అంటే అర్థం ఏమిటో చూస్తున్నాను ఈజీ యోగిగా ఉండి అందరికీ కూడా సాక్షాత్కారాలు ఇవ్వండి మీ యొక్క అనాది స్వరూపంలో ఉంటూ అందరికీ వరదానాలు ఇవ్వండి वही तो चाहिए निरंतर योग रहे और सहज रहे से। जैसे कोई भी वस्त्र धारण करना व कराना अपने हाथ में है ना लगा तो वो शरीर रूपी वस्त्र में भी हो जैसे ये शरीर का वस्त्र वैसे शरीर भी वस्त्र है మీరు నిరంతర యోగులుగా ఉంటూ అందరికీ సాక్షాత్కారాన్ని మీ యొక్క పరిస్థా స్థితి ద్వారా అందరికీ ఇస్తూ సాక్షి స్థితిలో ఉండండి రూపంలో ఉంటూ సాక్షి రూపంలో ఉండండి ఎలాగైతే మన చేతుల్లో ఏం బట్టలు వేసుకోవాలో ఏది వేసుకోవద్దో మన చేతిలో ఉన్నట్లు అదే విధంగా మనం ఈ శరీరాన్ని వేసుకోవాలా లేదా అన్నది కూడా మన చేతుల్లోనే ఉంది మనం వస్త్రాన్ని వేసుకొని శరీరం అనే వస్త్రాన్ని వేసుకొని మనం చెయ్యాల్సిన కర్మను చేయాలి ఎప్పుడైతే పని అయిపోయిందో అప్పుడు వేరే పని మనం వేరే పనులు ఆ పని అయిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పని వచ్చినప్పుడు సబ్బు భూమి మీదకి వచ్చేసి మన పని చేస్తూ ఉన్నట్లయితే అదే సహజమైన యోగి అనేక ఆత్మలు మన యొక్క పరిస్థ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మన భవిష్యత్ స్వరూపాన్ని కూడా అనుభవం చేస్తారు పిల్లలు ఎవరైతే ఈ విధంగా సాక్షి స్వరూపంలో ఉంటారో ఈ విధంగా చివరికి వచ్చేటప్పటికి ఈ రకమైన సేవ ద్వారా ఎంతో ప్రభావితం ఉంటుంది స్లోగను సంగమ యుగంలో ఒక్క క్షణాన్ని వ్యర్థం చేయటం కూడా ఒక సంవత్సరం వ్యర్థం చేసి ఒక్క క్షణం సంగమ యుగం ఈక్వల్ టు ఒక్క సంవత్సరం సత్యయుగం మరి బాబా మనకు మార్గాన్ని ఇస్తున్నారు మరి పరిస్థా స్వరూపం అంటే ఏమిటి పరిస్థారూపం అంటే ఏమిటి నిరంతరం మీరు ఈజీ యోగిగా ఉండండి ఇది చాలా శ్రేష్టమైన స్థితి నిరంతరము యోగిగా ఉండండి బో రెండింటి గురించి శరీరం నుండి బాడీ శరీరం నుండి ఆత్మ సాక్షిగా రోల్ గురించి రోల్ నుండి మనం చేసే పాత్ర నుండి రెండింటి నుండి సాక్షిగా ఉండండి ఏది వచ్చినా సాక్షి స్థితిలోకి రండి మరి ఆర్డినరీ కర్మలను చేయండి గతంలో ఎప్పుడైతే మనం మన యొక్క మాటలు వరదానం యొక్క మాటలు అర్థమవుతాయి మన మాటలు వరదానము ఇవన్నీ వింటున్నప్పుడు చాలా మంచి ఆలోచన వస్తుంది ఇది చాలా మంచి మార్గం బాబా మనకి చూపించేది ఇది ప్రాక్టికల్ గా బాబా చూపిస్తున్నారు లేదంటే మనసు చాలా వ్యర్థ విషయాలలోకి వెళుతుంది అనే ఒక తీసుకుంటుంది అందుకే బాబా అంటున్నారు ఒక క్షణం వేస్ట్ లోకి వెళ్ళిన గానీ ఆలోచనల ద్వారా ఈ రోజంతా నాకు ఇది అనుభవం అయింది ఎంత అవసరమో చూడండి మన యొక్క స్థితి మనం ఉన్నతంగా చేసుకోవాలి మనం మన సవిష మన యొక్క స్థితిని అనుభవం చేసుకోవాలి మన స్థితిని బాబా రోజు వరదానం ఇస్తున్నారు మనకి బాబా మనకి బాబా సాగరుడు మనకి రోజు ఇస్తున్నారు ఎంతో విశేషంగా ఇస్తుంది మనం బాబా ఇచ్చేదాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి నేరా ఉండాలి నేరాగా అవ్వాలి తీతంగా ఉండాలి కొంచెం ఆలోచించండి అంతేకాకుండా సాక్షులుగా కూడా అవ్వండి దానితో పాటు రూపాన్ని కూడా అనుభవం చేయండి అప్పుడేమవుతుంది అంటే ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి అతీతంగా ఉన్నట్లయితే వ్యర్థం అనేది రాదు సాక్షి స్థితిలో ఉండటం ద్వారా మనం చాలా తేలికగా ఉంటాం నాకు చాలా నచ్చింది నిరంతరం సహజ యోగులుగా ఉండండి అన్నది నిరంతర యోగులుగా ఉండాలి మనం ఎప్పుడు మన మన లక్ష్యం ఎలా ఉండాలంటే నిరంతర యోగులుగా సహజ యోగులుగా ఉండాలి ఎప్పుడు డిటాచ్డ్ గా ఉండాలి సాక్షిగా ఉండాలి డిటాచ్డ్ అబ్సర్వ్ సాక్షి స్థితిలో ఉండాలి సాక్షి స్థితిలో ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనము ఆ ఈ సాక్షి స్థితిలో ఉండి మనం అన్ని ఇంబైబ్ చేసుకున్నామంటే మనకి చాలా తేలికైపోతుంది జీవితం